మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈరోజు 21వ రోజు, రేపటితోటి శ్రీకాకుళం జిల్లాలో పర్యటన తర్వాత ఆయన మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి రైతు మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఉత్తరాంధ్రలో బస్ యాత్ర కొనసాగుతుంది? మొన్న అనకాపల్లి జిల్లాలో చూసాము, రెండు రోజులు మొన్న విశాఖపట్నం సిటీలో భారీ ఎత్తున ప్రజలందరూ కదిలి రావడం చూసాము. ఈరోజు విజయనగరంలో అడుగుపెట్టారు, ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? అది ఉత్తరాంధ్ర ప్రజలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎవరు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై, ఉత్తరాంధ్ర ప్రజల బాగోగులు చూడటానికి మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినట్టు ఎవరు పెట్టలేదు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ స్థాయిలో చేసిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటి వరకు అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రజలు కూడా చాలా వెనుకబడిన వర్గాలే ఎక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో. వాళ్ళకి ప్రత్యేకంగా ఏ విధంగా బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో కానీ పదవుల్లో కానీ అన్నిట్లో మనం న్యాయం చేస్తున్నాము. మోర్ దాన్ 50% బీసీలకే ఇచ్చే కాసం చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వాల్లో ఆలోచన కూడా చేయాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఆరోగ్యపరంగా ఈ ప్రాంత ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి అనే ఆలోచన చేయాలి. గిరిజన ప్రాంతాల్లో అయితే మెడికల్ కాలేజీ నిర్మాణం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతంలో అయితే కిడ్నీ బాధితులు గత సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళ గురించి వాళ్ళకి శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాలని ఆలోచన చేసింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో అభివృద్ధికి దోహదపడే విధంగా నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉండేటట్టు ఓ పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఊరకు పునాది రాళ్ళ వరకే వేశారే కానీ ఏ ప్రభుత్వం ముందుకు పోయి పనులు ప్రారంభించి త్వరలోనే పోర్టు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయలేదు అవన్నీ చేయాలని, కేవలం శిలాపలకాలకే పరిమితమయ్యారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాక అదేవిధంగా మూలపేట పోర్టు నిర్మాణం చేయటం కోసం నేను చెప్పేది 4,000 కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు నిర్మాణం రాబోయే 5-6 నెలల్లోనే కంప్లీట్ చేసుకొని మొట్టమొదటి షిప్ కూడా వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఈరోజు చూసాము నిన్ననే విశాఖపట్నం రోడ్ షో ముగించుకొని మొన్న ఈరోజు విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టడం జరిగింది. విశాఖ నగరంలో అయితే అన్యూహంగా ఎంత ప్రజలు ప్రభంజనములాగా తరలివచ్చారు, 4 నియోజకవర్గాల ప్రజలు. అది నమ్మకం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి, మరీ ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి ఎంత చేసినా ఈ ప్రజలకు మేలు జరుగుతుందో అంత చేసే కార్యక్రమం చేస్తున్నారని నమ్మకం కుదిరింది కాబట్టి ఆ విధంగా ఘనస్వాగతం పలకటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు. అది కూడా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే విశాఖనే పరిపాలనా రాజధాని చేసుకొని రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఘన విజయం సాధించి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తానన్న విషయం విశాఖ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజల్లో బాగా హత్తుకుపోయింది. సార్, ఓవరాల్గా ఇప్పటికే యాత్ర ముగుస్తుంది రేపటితోటి, మరోవైపున ముఖ్యమంత్రి మరోసారి యాత్ర కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో మేనిఫెస్టోకి సంబంధించి రూపకల్పన కూడా జరుగుతుంది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పటికే 2019లో ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా నెరవేర్చి మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో తుదిరూపు దిద్దుకుంటుంది, ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఇక్కడ సిద్ధం బస్సు యాత్రలు పోయిన నెల 27వ తారీఖు ప్రారంభించి ఇప్పుడు ఈరోజు విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అయింది. ఈరోజు 21వ రోజు విజయనగరం జిల్లాలో సభ కూడా పెద్ద ఎత్తున విజయవంతం అయ్యే విధంగా ప్రజలందరూ తండోపతండాలుగా లక్షలాది మంది తరలి వచ్చే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకో గంటలో మీటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈరోజు ఇక్కడ విజయనగరం జిల్లా సిద్ధం సభ ముగించుకొని బస్సు యాత్ర, రేపు శ్రీకాకుళం జిల్లా సిద్ధం సభకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు కూడా ఆ కార్యక్రమం ముగించుకొని ఈ బస్సు యాత్ర సమాప్తం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడకి రేపు సాయంకాలం బయలుదేరి వెళ్ళిపోయి 25వ తారీఖు ముఖ్యమంత్రి గారు నామినేషన్ కార్యక్రమం పులివెందులో ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చూసుకొని వచ్చినాక 26వ తారీఖు మేనిఫెస్టోపై అందరితో చర్చించే కార్యక్రమం చేస్తారు. ప్రధానంగా ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మనం ఇప్పటి వరకు
అమలు చేసిన హామీలు ఇచ్చి అమలు చేసిన పథకాలే చాలా గొప్ప పథకాలు. అవి చూసే మనల్ని ప్రజలు ఆశీర్వదించమని, ఆ కుటుంబాలకు మేలు జరుగుంటే మనల్ని ఆశీర్వదించమని ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంతకన్నా పెద్ద మేనిఫెస్టో మాకు ఇంకా ఇతర పార్టీలాగా మాకు అవసరం ఉంటుందని మేము అనుకోవట్లా. అయినా సరే ప్రతి ఎలక్షన్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయటం అనేది ఆనవాయితీ కాబట్టి ఉండే పథకాలకే ఏమన్నా మెరుగులు దిద్ది ఇంకా మెరుగ్గా ఏమన్నా ప్రజలకు సేవలు చేయాలనే ఆలోచన అందరితో చర్చించి 26వ తారీఖు ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు రేపటితోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ముగించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరి కాసేపట్లో విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత రాత్రికి శ్రీకాకుళం జిల్లాలోకి అడుగు పెట్టబోతున్నారు. తర్వాత రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ముగించుకుని రేపు సాయంత్రానికి భారీ బహిరంగ సభ తర్వాత ఆయన తిరిగి విజయవాడ వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత 26వ తేదీనాడు ముఖ్యమైన నేతలందరితోటి కూడా ఈ మేనిఫెస్టో మీద చర్చించి దానికి సంబంధించి తుది మెరుగులు దిద్దబోతున్నారని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు.